ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్. మీకందరికీ ఒక శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి, కరోనా వస్తుందేమోటువంటి భయంతో ఉన్నటువంటి వారికి ఇస్రాయెల్ దేశం గొప్ప శుభవార్తను ప్రపంచానికి అందించింది. అదేంటంటే, కరోనా వైరస్ ఒక మనిషిలో ఉన్నప్పుడు యాంటీబాడీస్ లేకపోవడం ద్వారా ఇంకా వ్యాధి ముదిరిపోయి తన జీవితంలో మరణాస్థితికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇజ్రాయెల్ వారు కనిపెట్టినటువంటి గొప్ప ఆవిష్కరణ ఏంటంటే, యాంటీబాడీస్ని వారు కనిపెట్టడం జరిగింది. ఇప్పటికీ అది ప్రయోగాత్మకంగా రుజువు చేయబడింది. నేడు రేపు యాంటీబాడీస్ని అనేక ఫార్మసిటికల్ కంపెనీస్ తయారు చేయబోతా ఉన్నాయి. ఇట్స్ ఇండీడ్ ఏ గ్రేట్ న్యూస్. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ప్రపంచవ్యాప్తంగా దేవాదేవుడు ఇజ్రాయెల్ని ఏర్పాటు చేసుకుని వారిని ఒక దీవెనకరంగా దేవాదేవుడు మార్చారు. కరోనాకు ట్రీట్మెంట్ విషయంలో ఇజ్రాయెల్ ఓ శుభవార్త చెప్పింది. కరోనాను అంతం చేసే యాంటీబాడీలను తయారు చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే బాధితులపై ప్రయోగం చేశామని, అది సక్సెస్ అయిందని, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు దీనిపై దృష్టి పెట్టాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం సూచించింది. ఇజ్రాయెల్ దేశం గురించి చెప్పాలి అంటే, ఇజ్రాయెల్ దేశం నైసర్గికంగా చాలా చిన్న ప్రాంతం అండి. సుమారుగా గంటన్నరలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటుకి తిరిగేచ్చు మనం. చాలా చిన్న దేశం, కానీ ప్రపంచానికి ఈరోజు ఇజ్రాయెల్ దేశం చాలా దీవెనకరంగా ఉంది. మీలో చాలామందికి ఐన్స్టీన్ తెలుసు. ఐన్స్టీన్ ఒక యూదుడు. ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వాడు, ఇజ్రాయెల్ దేశంలో పుట్టినటువంటి వాడు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నోబెల్ లారెట్స్, 68% నోబెల్ గ్రహీతలు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం కానీ, దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం కానీ చాలా అమోఘమైనటువంటిది. ఇజ్రాయెల్ దేశం ఈ రోజున ప్రపంచానికి దీవెనకరంగా అది ఉంటుంది, ప్రపంచానికి దీవెనకరంగా అది మారింది. ఇది అందరూ బట్టి దేవుని మనం స్తుతించబద్దలమేనాం. క్రైస్తవులు కానివ్వండి, యూదులు కానివ్వండి, ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి రక్షణ కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయమని దేవుని లేఖలు సెలవిస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ గురించి చెప్పాలంటే, ఇజ్రాయెల్ దేశం శాస్త్రీయ అభివృద్ధిలో చాలా పురోభివృద్ధిని సాధించింది. అది అగ్రికల్చర్ రంగంలో, డిఫెన్స్ రంగంలో చాలా పురోభివృద్ధిని సాధించినటువంటి దేశం. అనేక మందికి అగ్రికల్చర్ కన్సల్టెంట్స్గా, డిఫెన్స్ కన్సల్టెంట్స్గా, సైంటిఫిక్ ఇన్నోవేషన్స్కి కన్సల్టెంట్స్గా, అనేకమైన బాంబులు నిర్వీర్యం చేయడానికి నిజంగా అనేక టెక్నాలజీ అక్కడ చూస్తాం. డిఫెన్స్ రంగంలో కూడా అద్భుతమైన టెక్నాలజీ, ఈరోజున మెడికల్ రంగంలో కూడా అది చాలా ముందు ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమైంది. బైబిల్ గ్రంథంలో కూడా ఇజ్రాయెల్ దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇజ్రాయెల్ దేశం ఎలా వచ్చిందని ఆలోచన చేస్తే, యాకోబు అనేటువంటి వ్యక్తి ద్వారా ఇజ్రాయెల్ దేశం, ఒక వ్యక్తి నుంచి ఆ దేశం ఫామ్ అయితే, ఆ దేశం యొక్క కరెన్సీ కానివ్వండి, ఆ దేశం యొక్క క్యాపిటల్ కానివ్వండి, ఆ దేశం యొక్క రాజధాని కానీ ఇప్పటికీ మారల. బైబిల్ గ్రంథంలో దాని గురించినటువంటి సమగ్రమైన వివరణ బైబిల్ గ్రంథంలో ఉంది. ఇట్స్ ఇండీడ్ ఏ గ్రేట్ న్యూస్. ప్రపంచానికి ఇజ్రాయెల్ ద్వారా మరొక్కసారి ఆశీర్వాదం అనేది ప్రపంచానికి వచ్చింది. అందును బట్టి క్రైస్తవులుగా, అదేవిధంగా యూదులైనటువంటి వారు కూడా ఈరోజు ఎంతగానో హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. మనందరూ కూడా ప్రార్థించాం ఇటువంటి గుడ్ న్యూస్ మనం పొందుకోవాలని, సంపూర్ణంగా ఈ కరోనా వైరస్ అరికట్టబడాలని, అనేక మంది కరోనా వైరస్ నుంచి విడుదల పొందాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేశము అభివృద్ధి చెందాలి, దేశము శాంతిని ఇవ్వాలి, ప్రపంచ శాంతి కలగాలని మనం ప్రార్థన చేద్దాం.